టు లోకీస్ జర్నీ. సో ఈ రోజు మన లోకీస్ జర్నీ మళ్ళీ బీచ్ కి వచ్చింది. తెలుసు కదా వైజాగ్ లో ఎటు వెళ్ళినా మనకి బీచ్ కనిపిస్తూనే ఉంటుంది. నా ప్రీవియస్ వీడియోస్ అంతా మీరు చూస్తూ ఉంటే ఒక వీడియో చేశాను కదా లుంబిని పార్క్ నుంచి భీమిలి అని చెప్పి, ఆ వేలో మనం వెళ్తున్నప్పుడు మీకు ఒక ప్లేస్ చూపించాను, ఇక్కడ నుంచి బీచ్ చాలా బాగుంటుంది అని చెప్పాను కదా. సో ఆ ప్లేస్ అనేది ఈ రోజు మన లోకీస్ జర్నీలో ఈ వీడియోలో ఇంకా క్లియర్ గా మీకు చూపించబోతున్నా. అసలు ఆ ప్లేస్ పేరేంటంటే బీచ్ వ్యూ పాయింట్. ఇదే బీచ్ వ్యూ పాయింట్. అలాగే ఒక బుజ్జి మినీ ఐలాండ్ ఉంటుంది, అదేంటంటే ఇదే చూస్తున్నారు కదా. సో ఇక్కడ నుంచి బీచ్ వ్యూ కానీ లేదంటే ఆ మినీ ఐలాండ్ కానీ చాలా బాగుంటుంది. కనిపిస్తుంది కదా ఈ కొండ, ఇదంతా కైలాసగిరి అన్నమాట. ఆ తర్వాత మీకు బ్యాక్ కెమెరాతో ఇంకా క్లియర్ గా చూపిస్తాను, అక్కడ ఒక షిప్ ఉంటుంది. ఆ షిప్ కూడా మనం వీడియో చేసాం తెన్నెటి పార్క్ వీడియో అప్పుడు. ఆ వైట్ కలర్ గ్లోబ్ కనిపిస్తుంది కదా, అదే కైలాసగిరి. నెక్స్ట్ షిప్ వచ్చేసి అదే. ఈ వీడియోస్ అన్ని మీరు చూడాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చూడండి. సరే ఇక్కడ నుంచి బీచ్ వ్యూ అలాగే ఆ మినీ ఐలాండ్ దగ్గరికి ఈ రోజు మనం వెళ్ళిపోదాం, ఓకేనా? అక్కడికి వెళ్లే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సరే ఇంకా మన లొకేషన్ స్టార్ట్ చేసేద్దామా. అక్కడ పార్క్ చేసి ఇలా స్టెప్స్ నుంచి వచ్చేసాం కదా, ఇక్కడ నుంచి మళ్ళీ స్టెప్స్ ఉండవు అన్నమాట. ఇక్కడ నడుస్తున్నప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి ఈ ప్లేస్లో. ఫోటోషూట్స్కి అయితే చాలా బాగుంటుంది కదా, ఇక్కడంతా గ్రీనరీ ఎంత బాగా కనిపిస్తుందో, చాలా ఫోటోషూట్స్ అవుతూ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ స్టెప్స్ నుంచి ఇలా నడుచుకొని ఇక్కడ వరకు వచ్చేసాం అన్నమాట. చాలా బాగుంది, చూస్తున్నారు కదా అక్కడ వాళ్ళు వెళ్ళారు. సరే నేను కూడా ట్రై చేస్తా, ఎంతవరకు పాసిబుల్ అవుతుందో అంతవరకు ట్రై చేస్తా, కానీ ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి, ఓకేనా? నేను కూడా చాలా జాగ్రత్తగా ఉన్నాను. చూసారా చాలా బాగుంది కదా. సో ఎవరైనా సరే ఈ స్పాట్ కి రావాలనుకుంటే మాత్రం స్లిప్పర్స్ చాలా జాగ్రత్త, ఎందుకంటే కొన్ని స్లిప్పర్స్ ఉంటాయి కదా స్కిడ్ అయిపోతూ ఉంటాయి, అలాంటివి అస్సలు వేసుకోవద్దు. చెప్పా కదా ఈ రాళ్ళు కొంచెం
భయంగా ఉందన్నమాట. అంటే కొంచెం స్కిడ్ అవుతున్నట్టుంది, సో చాలా కేర్ఫుల్ గా ఉండండి. ఓకేనా, ఇక్కడ నుంచి నేను వైజాగ్ హ్యాపీగా బీచ్ అంతా చూసేస్తున్నాను. ఇప్పుడు ఎగ్జాక్ట్ మనం ఎక్కడున్నామో మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను. నా లాస్ట్ వీడియో ఉంది కదా కైలాసగిరి, సో అక్కడ రాధిక వ్యూ పాయింట్ ఉంది కదా, రాధిక వ్యూ పాయింట్ నుంచి ఈ బుజ్జి మినీ ఐలాండ్ అనేది ఇంకా చాలా బాగా కనిపిస్తుంది చూడండి. నేను ఫింగర్తో పాయింట్అవుట్ చేస్తున్నాను కదా, మనకి బీచ్లో దూరంగా చాలా చిన్న స్టోన్లా కనిపిస్తుంది కదా, అదే ఇప్పుడు మనమున్న పెద్ద స్టోన్ మినీ ఐలాండ్. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా దాని మీద.